హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. గ్రామ వార్డు వాలంటీర్లు హెల్త్ కార్డు నందు సభ్యులను ఏ విధంగా తొలగించుకోవాలో దానికైతే ఒక దరఖాస్తు అనేది రావడం జరిగిందండి. అయితే దీన్ని ఏ విధంగా ఫిల్అప్ చేయాలి పూర్తిగా మీకు అర్థమయ్యే రీతిలో నేను వివరిస్తాను. నా రికవెస్ట్ ఏంటంటే చివరకు చూస్తే ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, తప్పకుండా మన వాలంటీర్లకి అయితే షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మ్యాటర్ కాబట్టి. సో తప్పకుండా మన ఛానల్ని డైలీ ఫాలో అయితే ఈ యొక్క అప్డేట్స్ అన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాం. చూసినట్లయితే మనకి ఇక్కడ దరఖాస్తు ఫారం ఈ విధంగా ఉంటుంది కదా. మొదటిది 1వ నెంబర్ చూసినట్లయితే ఈ కోణంలో ఏమి వేస్తారంటే దరఖాస్తుదారుని పేరు, ఏ వ్యక్తి అయితే తొలగించాలనుకుంటున్నామో తొలగించాల్సిన వ్యక్తి పేరు అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. వేసిన తర్వాత 2వ నెంబర్ చూద్దాం, తొలగించే వ్యక్తి వాళ్ళ తండ్రి లేదా భర్త పేరు. సో ఎవరినైతే తొలగిస్తున్నామో వాళ్ళకి రిలేషన్లో ఉన్న హెడ్ ఆఫ్ ది ఎవరు ఉంటారో వాళ్ళ తండ్రి లేదా భర్త, ఈ రెండో కాలం చూసారా, ఇక్కడ వాళ్ళ యొక్క తండ్రి లేదా భర్త పేరు అనేది వేస్తారు. వేసిన తర్వాత 3 చూడండి, తొలగించాల్సిన వ్యక్తి ఇంటి పేరు నెంబర్ ఉంటుంది, సారీ ఇంటి నెంబరు 3వ నెంబర్ కోణంలో ఇంటి నెంబర్ వేస్తారు. వేసిన తర్వాత ఇంకా 4 చూద్దాం, 4వది వాళ్ళ యొక్క వీధి లేదా వార్డు నెంబరు. సో వాళ్ళ యొక్క వార్డు నెంబర్ లేదా వీధి పేరు వేస్తారు. వాళ్ళ వీధికి ప్రతి వీధికి ఒక వీధి పేరు ఉంటుంది లేదా వార్డు నెంబర్ ఉంటుంది. సో ఏది వేసినా పర్వాలేదు. అయితే చూసినట్లయితే వాళ్ళ గ్రామం లేదా పట్టణం, వాళ్ళ పట్టణం లేదా గ్రామం పేరు వేస్తారు. వేసిన తర్వాత 6వది చూద్దాం, 6వది వాళ్ళ యొక్క మండలం పేరు వేస్తారు. ఇక్కడ జిల్లా చూసారా, ఈ జిల్లా కాలంలో వాళ్ళ యొక్క జిల్లా ఏదైతే ఆ జిల్లా పేరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత మనకి ఇక్కడ ఉంది చూసారా, కార్డులో తొలగించవలసిన సభ్యుల వివరములు. అయితే మనం ఎంతమంది వ్యక్తులను తొలగించాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క వివరాలు అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏ విధంగా నింపాలో మీకు వివరిస్తాను. సో చూసినట్లయితే ఈ విధంగా మనకు వరుస క్రమం ఉంటుంది, మనం ఎంతమంది సభ్యులను తొలగించాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క నెంబర్ వేస్తారు వరుసగా 1, 2, 3, 4 ఎంతమంది వ్యక్తులు అయితే అంతమంది. అయితే సభ్యుల పేర్లు ఎంతమంది తొలగించాలనుకుంటున్నాం వాళ్ళ యొక్క సభ్యుల పేర్లు ఇలా వేస్తారు, ఈ కోణంలో వేస్తారు. వేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఏ వ్యక్తిని అయితే తొలగించాలనుకుంటున్నామో వాళ్ళకి ఏ సంబంధం ఉంది, ఇక్కడ అన్నయ్య తమ్ముడా అక్క చెల్ల తమ్ముడా ఇలాగా ఏ రిలేషన్ అయితే ఉందో ఆ రిలేషన్ అయితే అన్నయ్య అన్నయ్య అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ తొలగించాల్సిన వ్యక్తి పుట్టిన తేదీ ఇక్కడ వేస్తారు. వేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇలాగే ఎంతమంది వ్యక్తులు తొలగించాలనుకుంటున్నామో అంతమంది వ్యక్తుల పేర్లు రాసి వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు సంబంధము పుట్టిన తేదీ, సో ఈ విధంగా ఇందులో రాస్తారు. రాసిన తర్వాత మనకి ఇక్కడ చిన్న గమనిక ఉంది, సో అదైతే చూద్దాం. ఈ దరఖాస్తులో పొందపరిచిన వివరాలు అన్నీ యథార్థములని ధృవీకరించుతున్నాను, ఏమైనా అసత్యములు కానీ ధృవీకరించబడిన ప్రభుత్వం వారు తీసుకున్న అన్ని చర్యలకు ఉందనని తెలియపరుచున్నాను. అంటే దీంట్లో ఏమైనా తప్పులున్నా బాధ్యతలున్నా సరే ఏమైనా కరప్షన్స్ ఉంటే దానికి బాధ్యం నేనే అని అభ్యర్థి సంతకం చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత ఈ ఫారం వెనకాతల ఇంకా కొన్ని ఫారాలు అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఏ ఏ ఫారాలు యాడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. జతపరచని వాళ్ళని ఉన్నా చూసారా, ఇక్కడ కొన్ని అప్లికేషన్లు అయితే మనం జతపరచాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అప్లికేషన్ ఉంటాయి, అప్లికేషన్ జతపరచాలి. రెండు చూసినట్లయితే సబ్బుని యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అనేవి మనం సబ్మిట్ చేయాలి. ఇంకా 3 చూసినట్లయితే మరణ ధృవీకరణ పత్రం, అంటే మనం తొలగించాలనుకుంటున్నాం కదా వాళ్ళ యొక్క మరణ ధృవీకరణ పత్రం అనేది ఉండాలి. ఉన్న తర్వాత రేషన్ కార్డు జిరాక్స్ కాపీ. సో ఈ విధంగా ఈ 4 పత్రాలతో కలిపి మనం ఈ యొక్క ఫారం వెనకాతల జత చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెల్ నెంబర్ అని చూసారా, అభ్యర్థి సెల్ నెంబర్ అనేది ఇక్కడ వేయాలి. వాళ్ళ ఇంట్లో ఎవరైతే మెయిన్ ఉంటారో వాళ్ళకి అభ్యర్థి సంతకం వేయాలి. సో ఇక్కడ వేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ లోపల అడిగి తెలుసుకోండి, ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను. సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వారికి అయితే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మన వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. జై హింద్.